ప్రభుత్వాలు వచ్చినా పోయినా ఈ దేశంలో దళిత జాతికి ఒరగబెట్టింది ఏమీ లేదు కానీ ఈ రోజు సగర్వంగా ఏదైనా పని పూనుకుంటే అది కేసీఆర్ తోనే సాధ్యం అన్నట్టుగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చలవ వల్ల అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా అట్టడుగున ఉన్న దళిత వర్గాలను కూడా అవినీతి బాటలో నడిపించాలని ఆర్థికంగా సామాజికంగా వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఇచ్చి వారిని స్థిరపరచాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది ఈ రోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం గొప్పగా దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు హుజరాబాద్ నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలు పెడదామని అనుకున్న ముఖ్యమంత్రి గారు మా అదృష్టం బాగుండి మా నియోజకవర్గంలో ఈ రోజు వాసాలమరి గ్రామం నుంచి మరి మొదలు పెడుతుండడం చాలా సంతోషంగా ఉంది మరి నా నియోజకవర్గంలో ఉన్న వాసాలమరి వాసులు చాలా సంతోషంగా ఉన్నారు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు మా మీద ఒక గొప్ప బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాసాలమరిలో మొత్తం 62 దళిత గృహాలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి కానీ లెక్క తీసుకుంటే 76 కుటుంబాలు ఉన్నాయని చెప్పాలి సో 76 కుటుంబాలకు గాను వెంటనే ముఖ్యమంత్రి గారు 7 కోట్ల 60 లక్షల రూపాయలు మీకు వెంటనే ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాను తద్వారా మీరు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని ఆర్థికంగా స్థిరపడాలి మీరు కూడా మరి గొప్పగా బతకాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతున్నానని చెప్పినప్పుడు మేమందరం కూడా సంబరమాశ్చర్యాలకు లోనయ్యాం ఒకానొక సందర్భంలో మనం ఇక్కడ కూడా దళిత బంధు ప్రారంభిస్తే బాగుంటుందేమో కుటుంబాలు ఎన్ని ఉన్నాయో గుర్తించండి ఎట్లా చేస్తే వాళ్ళు బాగుపడతారో గుర్తించండి అని అన్నప్పుడు నేను ఆ రోజు సరే సారు ఏదో ఒక కార్యక్రమం అయితే తప్పకుండా తీసుకుంటారు దత్తత గ్రామం కదా అని అనుకున్నాను కానీ నిన్న వారు వేదిక మీద ప్రకటించినప్పుడు మేమందరం కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం వెను వెంటనే ఈ రోజు నా నోటి నుంచి మాట వస్తుంది రేపటి వరకల్లా జీవో వస్తుంది అదే విధంగా రేపటి వరకు మరి మీ కలెక్టర్ గారి ఖాతాలో 7 కోట్ల 60 లక్షల రూపాయలు జమ అవుతాయని చెప్పి నిన్న సాయంత్రం 5 గంటలకు వారు ప్రకటన చేశారు మరి 5 తర్వాతే ప్రకటన చేశారు ఈ రోజు 11 గంటల వరకల్లా మరి జీవో రావటం వారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు కలెక్టర్ గారి ఖాతాలో డబ్బులు జమ అయినట్టుగా కూడా ఈ రోజు మాకు వెంటనే మెసేజ్ కూడా వచ్చింది అంటే ఈ రోజు మాట అంటే మడమ తిప్పని నాయకుడు ఎవరన్నా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే దట్ ఇస్ కేసీఆర్ చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ రోజు వారి హయాంలో మేము ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషం ఇస్తా ఉన్నాం చాలా గర్విస్తా ఉన్నాం ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం ముఖ్యంగా అనేక పార్టీలు చాలా విషయాలు చెప్పేవారు మరి గతంలో నేను కూడా సర్పంచ్గా పనిచేసిన ఎంపీపీగా పనిచేసిన అనేక సందర్భాల్లో చూసాం దళితులను ఆదుకుంటున్నామంటారు ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు ఫండ్స్ అంటారు చాలా రకరకాల విషయాలు చెప్తారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అన్నట్ట చందంగానే ఇప్పటికి కూడా ఆ పరిస్థితులు అట్లానే ఉన్నాయి మరి తప్పకుండా మార్పు రావాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి మరి ఆలోచన తగ్గట్టుగా ఒక మంచి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేశారు అదే మన దళిత రైతు బంధు సారీ దళిత బంధు తెలంగాణ దళిత బంధు మరి తెలంగాణ దళిత బంధు ద్వారా మాకు పూర్తి విశ్వాసం ఉంది ఒకనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే చాలామంది అడ్డుకొని కేసులు వేసి ఇది అయ్యేదా పోయేదా అన్నట్టుగా మాట్లాడారు కానీ ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వలసపోయిన వారు కూడా గ్రామాల్ని విడిచిపెట్టి వలసపోయిన వారు కూడా ఈరోజు గ్రామాల్లోకి వచ్చి వారు ఇస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని 24 గంటలు ఉచితంగా ఇస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని అదేవిధంగా ఇటు సాగునీటిని మరీ ముఖ్యంగా రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఇక్కడ ఉండొద్దనే ఆలోచనతో రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఏ విధంగా అయితే
రైతుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మళ్ళీ తన మడిలోకి వెళ్ళి మళ్ళీ తన భూమికి వెళ్ళి తన క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే రైతులకు మద్దతు ఇచ్చారో ఈ రోజు అదే విధంగా దళితులు కూడా వారికి ఉన్న నైపుణ్యాన్ని వారిలో ఉన్న మరి ప్రావీణ్యాన్ని వారు వారికి మరి ఆర్థిక సహాయం ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా పురోగమించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు మాకు పూర్తి విశ్వాసం ఉంది నూటికి 100% ఈ పథకం మంచి రిజల్ట్స్ ని ఇస్తుందని మేము విశ్వసిస్తా ఉన్నాం ఎందుకంటే వారు ఏ కార్యక్రమం చేపట్టినా లోతుగా ఆలోచించి గ్రాస్ రూట్ లెవెల్ లో ఆలోచించి ఆ పథకాన్ని రచిస్తా ఉంటారు ఆ పథకం నూటికి 100% సక్సెస్ అయ్యే విధంగా ఉంటారు ఈ రోజు మా మీద ఒక బాధ్యత పెట్టారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదలు మరి నిధులు విడుదల చేసి తెలంగాణ దళిత బంధు నా నియోజకవర్గంలో ఉన్న వాసాల మరి నుంచి మొదలు పెట్టారు మా మీద ఉన్న బాధ్యత ప్రతి కుటుంబంలో వారి వారికి ఉన్న నైపుణ్యం ఏంటి వారికి ఉన్న ఆ టాలెంట్ ఏంటి ఆ టాలెంట్ ని బట్టి వారి రోజు ఆర్థికంగా సిరపడడానికి ఎలాంటి ప్రక్రియ ఎన్నుకోబోతా ఉన్నారనేది మా ముందున్న విషయం అయితే ఈ రోజు ఏర్పాటు చేసిన దళిత బంధు నిధి ఏదైతే ఉందో ఆ నిధికి సంబంధం లేకుండా ఆ గ్రామంలో మొత్తం 76 కుటుంబాలకు కూడా నూతనంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టివడమే కాకుండా అంటే ఒక మంచి లేఅవుట్ చేసి అన్ని సదుపాయాలతోని స్ట్రీట్ లైట్స్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు మరి పవర్ ఫెసిలిటీ కావచ్చు అన్ని హంగులతోని ఒక మంచి లేఅవుట్ చేసి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 6 నెలల్లో కట్టివాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన